బాగా చేస్తే బాగుంటుందండి అందరికి. బాగోపోతే చేసేసి వెళ్ళి రెండు రాకుండా ఉంటుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు ఉన్నోళ్ళకి సామాన్యులకి ఇది లేదు, డబ్బులు ఉన్నవాడు ఆసుపత్రికి వెళ్ళాలి. బాగా గవర్నమెంట్ ఆసుపత్రి బాగుంటే అన్ని గవర్నమెంట్ బాగానే ఉంటుంది. ఒక ఆధార్ కార్డు మీద కానీ ఏమి పెడితే అంతా బాగుంటుంది. లేదు గవర్నమెంట్ ఆసుపత్రి కూడా మా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలని చేసేది ఏమి లేదు. సామాన్య సాధారణ మనసే కదా గవర్నమెంట్ ఆసుపత్రికి లేదు. లోపల ఉన్నోళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి ఎవరు వెళ్ళలేరు. దాని వల్ల గవర్నమెంట్ ఆసుపత్రి బాగుంటే అందరూ వెళ్తారు. గవర్నమెంట్ కూడా బాగా చూస్తే ఆధార్ కార్డు మీద దేని మీద అన్నా చేస్తే గవర్నమెంట్ ఆసుపత్రి చాలామంది బాగుంటుంది. ప్రస్తుతానికి బాగున్నది గవర్నమెంట్ ఆసుపత్రి. హాస్పిటల్ పరంగా అయితేనండి పేదవాళ్ళంటే చాలా ఇబ్బంది పడతారు, మాలాంటి వాళ్ళు అంటే చాలా ఇబ్బంది పడతారండి. అవి ఉంటే బాగానే ఉంటుంది, లేకపోతే మాత్రం ఇబ్బందేనండి. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఏంటంటే ఉంటే చేస్తే అన్ని విధాలుగా చేస్తే కన్వీనియంట్గా ఉంటుందండి, చేయకపోతేనే ఇబ్బందిగా ఉంటుంది. వెళ్తాము, వెళ్ళిన తర్వాత లేవంటే మళ్ళీ బయటకు రావచ్చు. చేస్తే చాలా బాగుంటుందండి, అందరి విధంగా చెప్పుకునేది మాత్రం బాగుంటుందని నేను కూడా అనుకున్నాను. అభిప్రాయం అమ్మో ప్రైవేట్ హాస్పిటల్ అంటే మా మేము భరాయించలేము, మా వల్ల కూడా కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ 99% బాగానే ఉంటుంది, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 10 రూపాయలు తీసుకెళ్తే 150 రూపాయలు వసూలు చేస్తారండి. అలా అయిపోయింది ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి. మాకంటే ఉపయోగం లేదండి. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆటో డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితేనే శుభ్రంగా మేము ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే చేపించుకోగలుగుతాం. మేము అంతంత మాత్రం తెలియదు ఏముందండి, అది పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటలే బెస్ట్ అండి మాకు తెలిసి. కూరిస్తే బాగానే ఉంటుందండి, మేము మాలాంటి వాళ్ళు చాలామంది బాగుపడతాం. కొన్ని గుంటూరు పెడతాను అదండి, కొన్ని మెయిన్ ఏంటి గుంటూరులో ఉన్నాయంట. కొన్ని అయినవాడికి ఇక్కడ అన్ని పడితే గుంటూరులో ఇక్కడ పెడితే అంతా బాగుంటుంది. కొన్ని కొన్ని ఐటమ్స్ లేవంట, ఇది దీనికి సంబంధించింది. గుంటూరు పంపిస్తున్నారు, గుంటూరులో కూడా కొన్ని మిషన్లు పనిచేయట్లే. ఆరోగ్యశ్రీ మీద ఏమైనా బాగానే చూస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె కావాలి పెద్ద ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటే గుంటూరు వెళ్ళే పని ఉంటుంది. ప్రస్తుతానికి బాగుంది ఇక్కడ, ఇంకా మెరుగుపరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అదే మాకు కూడా కావాల్సింది, అదే మెరుగుపరిస్తే ఇంకా మేము బాగుంటాం. మాలాంటి వాళ్ళం కూడా ఏదో మా ఫ్యామిలీస్ మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి చూపించుకోగలుగుతాం, బాగుంటుంది మాకు బాగుంటుందని. ఇప్పుడు ప్రభుత్వం నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు లేని వాళ్ళు వెళ్తున్నారు, ఉన్నవాళ్ళు అనేది లేదు. ప్రైవేటీకరణ కాబట్టి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటారు. ఇప్పుడు లేనివాడు అనేవాడు ఇప్పుడు మేము సగటున రోజుకి ఇప్పుడు 350 రూపాయలు 400 సంపాదించడమే గగనం ఈ రోజుల్లో. ఇప్పుడు మేము ఆటో వాళ్ళం కాబట్టి వెళ్తున్నాం, ఏదో బాధపడుతున్నాం. ఇప్పుడు లేని వాళ్ళు ఏంటి, బండి మీద అని ఒక ఆయిల్ అని ఉంటుంది, ఏదైనా సరే అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటే బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇది లేదండి, మీరు ఇది తెచ్చుకోవాలి అది తీసుకురావాలి, మెడిసిన్సే కానీ ఏమైనా ఇబ్బంది పడతా ఉంటాం కాబట్టి మెడిసిన్ పరంగా ఏదైనా సరే చూసుకుంటే బాగుంటుంది అని. బెస్ట్గా ఎక్విప్మెంట్స్ ఉంటే ప్రైవేట్కి మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా సార్, ఇప్పుడు ఫీజు మామూలు డాక్టర్ ప్రైవేట్కి వెళ్ళి చూపించుకుందాం అనుకున్నా 400 తీసుకుంటున్నారు. మనం మేము వెళ్తే హాస్పిటల్ పేరేముందలే కానీ ఓబీ మామూలు 400 ఛార్జ్ చేస్తున్నారు. మెడిసిన్ పరంగా చూసుకుంటే స్కానింగ్ అంటున్నారు. ఇప్పుడు రిపోర్ట్స్ ఏమని చెప్పమనంటే స్కానింగ్ తీయాలి, ఎక్స్రే తీయాలి, అవి చూసిన తర్వాతే చెప్తాము అని అంటున్నారు. టెస్టులకి మాత్రం మినిమం 5000 అవుతుంది సార్, 3000 to 5000 అవుతుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటాం, 5 మెంబర్స్ ఉంటాం. ఇప్పుడు ఒకరికి ఒంట్లో బాగోకపోతే మాకు తెచ్చుకున్నది ఒకరు తెస్తే కానీ నలుగురు బతికే పరిస్థితి. ఇప్పుడు మేము 300-400తో మేమేం బతుకుతాం సార్. అందుకోసం గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేస్తే మా లాంటి వాళ్ళ వరకు బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ అయితే తట్టుకునే పరిస్థితి కనబడతలేదు, సామాన్యుడికి అందుబాటులో లేవు. బయటికి మట్టు వెళ్తే మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఛార్జెస్. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు అన్నట్టుగా నా అభిప్రాయం అండి. చాలా మంచి పని అది, అలా అది చేయాలి, అలా చేస్తే చాలా మంచిది. మొన్న నేను జైన్ సమాజం నుంచి ఒక హెమటాలజీ మెషిన్ కూడా డొనేట్ చేశాను, అది మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. బాగానే ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ ఇంకా బాగుంటుంది. సామాన్యుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు, గవర్నమెంట్ హాస్పిటల్కే తప్పదు. ఇంకా అక్కడికి వెళ్ళినా అమ్ముటే ఓపీకిపీలు ఏమి లేకోకుండా ఎమర్జెన్సీ అమ్ముటే చూసి ట్రీట్మెంట్ ఫ్రీగా చేసి పంపిస్తారు. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.